నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. శ్వేతపత్రాల విడుదలపై మరొకసారి వైసీపీ వర్సెస్ టీడీపీ మాటల యుద్ధం మొదలైంది. శ్వేతపత్రాలు అంటే ఏంటో తెలియని పార్టీ అంటూ టీడీపీ వాళ్ళు ఎద్దువా చేస్తుంటే, శ్వేతపత్రాలన్నీ కూడా తప్పులు తడగలు, అబద్ధాలతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి వైసీపీ మాట్లాడే పరిస్థితి. మరొకవైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ కంప్లీట్ అయింది. ఇక ఉప ముఖ్యమంత్రి గారి టూరు సర్వం సిద్ధం. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. మోదీ గారు, అమిత్ షా గారితో పాటుగా ఇతర ముఖ్యమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన కలిసే అవకాశం ఉంటుంది. మరోపక్క పార్లమెంట్ సెషన్స్, స్టీల్ ప్లాంట్ అంశం ఒకటి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఏం సూచిస్తుంది? ఇది రాజకీయ పరంగా చర్చగా మారుతున్న అంశం. ఇద్దరు కలిసి వెళితే అది ఓకే, విడివిడిగా వెళ్ళడం, మాట్లాడడం, మోదీ గారి గుండెల్లో నేను ఉన్నాను అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇప్పుడైనా ఢిల్లీ ప్రయాణంలో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది సర్వత్రా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్స్ కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి పాల్గొన్నది, అది ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో హాట్గా సాగే అవకాశం ఉంటుంది. మరొకవైపు 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అలాగే ఇక్కడ 3 రోజులు నిర్వహిస్తుంటే 23 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నారు నిర్మలా సీతారామన్ గారు. మరి ఎలాంటి అంశాలు ఉంటాయో, దానికి ముందే మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, కొద్దిగా ఎక్కువ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి చేయాలి, ఇక్కడ ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి ఏపీకి తీరాన్ని నష్టాన్ని కలిగించినాయి అని చెప్పి ఆయన ఇక్కడవన్నీ కూడా చిట్టాలు ఢిల్లీ పెద్దల దగ్గర విప్పారట. మరొకవైపు డ్రగ్స్ మహమ్మారి కలకలం ఇంకా వెంటాడుతూనే ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇదే ఇష్యూస్పై మనతో పాటుగా తెలగపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. సార్, శ్వేతపత్రాల మీద రచ్చ, అధికార పొత్తు పార్టీ వైఎస్ఆర్సీపీ, అసలు శ్వేతపత్రాలు అంటే ఏంటో తెలియదు అని వీళ్ళు అంటారు. మరొకవైపు మేమన్నీ కూడా నిజాలు చెబుతున్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటే అసలు మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, తప్పులు తడగ్గా ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇంకిప్పుడు శ్వేతపత్రాలు అనేవి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు, వరుసగా ఇప్పుడు 4 అలా వరుసగా వెళ్తున్నాయి. అవి వాటి అన్నింటిలో గతంలో జరిగిన వాటిని ఎకరు పెడుతున్నారు. సహజంగా గత ప్రభుత్వం మీద వాళ్ళు ఫోకస్ ఉంటుంది అనేది తెలిసిందే. నేను నిన్నే చెప్పా కదా, వైఎస్ఆర్ పార్టీ హయాం, ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయని చెప్పటము, ఆ తప్పులు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. సో దాని మీద వాటిని వైసీపీ స్వాగతించే అవకాశం ఏం లేదు కదా. వాళ్ళకు శ్వేతపత్రాలు శత్రుపత్రాలలాగానే కనిపిస్తాయి, కాబట్టి శత్రుపత్రాలలాగే వాళ్ళు వాటిని చూస్తారు. తెలియడం తెలియకపోవటం అనేది ఏమీ లేదు. కానీ ఈ పత్రాల్లో అసంపూర్ణంగా ఉన్నాయన్నది నేను నిన్న కూడా మీతో అంటున్నాను. వాటి వివరాలు చెప్పటము, భవిష్యత్ కార్యాచరణ, రెండోది 10 ఏళ్లకు సంబంధించిన అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. 5 ఏళ్ళు ప్రధానంగా 5 ఏళ్ల మీద ఫోకస్ పెట్టినప్పటికీ, ఉదాహరణకు నిన్న భూములకు సంబంధించి శ్వేతపత్రం పెట్టారు. అందులో 1.75 లక్షల ఎకరాలు మా ఇదేంది, గల్లంత అయిపోయింది, కబ్జా గురైంది, ఇలాంటి విషయాలు చెప్పారు. ఇది కాకుండా నిజానికి అధికారికంగా షెడ్యూలు వీటన్నిటి పేరుతో 2.25 లక్షల ఎకరాలు ఈ 10 ఏళ్లలో పెట్టారు. ఓకే, అంటే 1.75 ఒకటైతే 2.25. మూడోది వైసీపీ హయాంలో జీవో నెంబర్ 596 అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ 596 కింద అజైన్డ్ భూములు అమ్ముకోవచ్చు అని వాళ్ళకి హక్కు కల్పించామని చెప్పి తీరా అవన్నీ కూడా బడాబాబులకి అవి కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు ఆ భూములు కూడా తీసుకుంటే కానీ ఇక్కడ పూర్తి న్యాయం జరిగే పరిస్థితి లేదు. సో అంత లోతుల్లోకి వెళ్తున్నారా, తర్వాత దాని విరుగుడు కోసం ఏం చర్యలు తీసుకుంటారు అన్నది ఒక సమగ్ర న్యాయ విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న విశాఖపట్నంలోని సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఆ భూములు అవన్నీ నిన్న దేవాదాయ శాఖలో కూడా నేను చెప్పాను, అక్కడ ఆ స్కాండల్ సంగతి దేవాదాయ శాఖ దేవుడు చూసుకుంటాడు, కానీ స్కామ్ల సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క దేవస్థానానికి అపారమైన భూములు ఉన్నాయి, వాటికి సరైన నిర్వహణ ఉండదు, జీతభత్యాలు ఉండవు, ఏమైపోయాయి ఆ భూములు ఇవన్నీ. అంతకుముందు ఉదాహరణకు వీళ్ళు రాగానే ఆ చెన్నైలో అదేదో దానికి సంబంధించి అమరావతికి దగ్గరలో ఆ రాజుగారు ఇచ్చిన భూమి ఎంత అన్యాక్రాంతమైందని చాలా హడౌట్ చేశారు. ఇవన్నీ లాజికల్గా ఎక్కడికి పోయాయి? అందుకనే ఇదేదో వైసీపీ టీడీపీ సమస్యలాగా
బుద్ధా వెంకన్న పేరుని నాన్ని సమస్యలాగా పేరుని నాన్నకి తెలిసినా తెలియకపోయినా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వీటిని చివరిదాకా తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. లేకపోతే పత్రాలు అనేవి ఒక దశకు అవి అయిపోతాయి. అక్కడ చాలా ప్రశ్నలు మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా రెండు ప్రశ్నలు వస్తున్నాయి అక్కడ. ఇంతకుముందు ఏం చేశారు మీరు అని మీడియా వాళ్ళు ఏం చేస్తారండి, నాయకులు చెప్తే లేదా అధినేతలు చెప్తే వింటారు, లేకపోతే కాస్త విమర్శిస్తూ మన ఎక్కడన్నా కామెంట్స్ చేస్తారు. అంతేగాని అధికార పార్టీ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నవాళ్లే కదా చేయాల్సింది. అందుకనే వీటిని ఎక్కడి వరకు తీసుకుపోగలుగుతారు. ఇప్పుడు అదానీకి ఉంది, అదానీకి అధికారికంగా బోల్డ్ భూములు అక్కడే ఉత్తరాంధ్రలో కట్టబెట్టారు. అవేమి ఇప్పటివరకు రియలైజ్ అయింది కూడా లేదు. కాబట్టి వీటన్నిటినీ అంటే కార్పొరేట్ యాంగిల్ అనేది ఇందులో టోటల్లీ మిస్సింగ్. వైసీపీ యాంగిల్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ కార్పొరేట్ యాంగిల్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాని గురించి ఏం మాట్లాడరు, ఎందుకంటే ఆ బంధం దృఢమైనదేనే అది. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి అందుకనే వీటిని రావడం మంచిదే, కానీ వీటిని ముగింపు దాకా తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం. కార్యాచరణ న్యాయ విచారణ స్పెసిఫిక్ ఫిక్సింగ్ నిర్దిష్టంగా దాన్ని బాధ్యులు ఎవరో తేల్చడం జరిగితే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది.